HTSN డిగ్రీ కాలేజీలో బీఏ గ్రూప్ చదువుతున్నాను. మాకు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ద్వారా ఒక గ్రూప్ అనేది క్యాంపస్లో పెట్టడం జరిగింది. ఆ క్యాంపస్లో మేము ర్యాలీలతో అనేక విధాలైన ప్రధాన అంశాలను ప్రజలకు, ఎర్రగుంట పల్లి ఎస్సీ కాలనీ ప్రజలకు మేము అనేక విషయాలన్నీ చెప్పడం జరిగింది. దీంతో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సార్ రాజమహమ్మద్ సార్ గారి ఆశయాలతో మరియు మేము ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఎన్ఎస్ఎస్ గురించి మాట్లాడుకుంటున్నాం. నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్, దీని గురించి ప్రజలలో అవగాహన తేవడానికి ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారు. దీని వలన పరిసరాలు ఎట్లా ఉంచుకోవాలి, మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వాళ్ళ శ్రీభూషావళి. నేను ఎన్ఎస్ఎస్ క్యాంప్లో భాగస్వాములు ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను యూనిట్లపల్లి ఎస్సీ కాలనీలో పోయి సర్వే చేయడం జరిగింది. అక్కడ ఎన్నో విషయాల్లో ప్రజల గురించి చర్చ చేయడం జరిగింది. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా, ఇలాంటి ఎన్నో విషయాల గురించి వాళ్ళతో చర్చ చేయడం జరిగింది. ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ వల్ల మన కాలేజ్ గ్రౌండ్ అంతా చెత్త చెత్తంతో నిండిపోయి ఉండేది. ఇప్పుడు అంతా క్లీన్ అయిపోయి ఎంతో మాకు ఇప్పుడు చూసేది బాగుంది. ఇదంతా చేసినామంటే మేము డాక్టర్ రాజమహమ్మద్ సార్ వారి సహాయంతో చేయగలిగినాం, లేకపోతే చేయలేమిది. డాక్టర్ రాజమహమ్మద్ సార్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా పేరు పి సోమశేఖర్, ఎస్టీఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫస్ట్ బిఏ చదువుతున్నాను. ఎన్ఎస్ఎస్ క్యాంప్లో నేను ఒక సభ్యుడిగా ఉండేవాడిని. మాకు మమ్మల్ని రాజమహమ్మద్ సార్ నైపుణ్యం కోసం, అంటే మా అక్కడ ఉన్న ప్రతిభ బయటపడడం కోసం, మాలో ఉన్న శ్రామికులను బయటపెట్టడం కోసం ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సార్ ఆశిస్తున్న వరకు అనేక పనులు అనే పరిశుభ్రతను చేసి రోగాలు బారి నుండి అవగాహన ప్రజలలో అవగాహన కల్పించి సార్ మేరకు ఆజ్ఞ మేరకు అనేక కార్యక్రమాలు చెట్లను అన్ని క్లీన్ చేసి డాక్టర్ రాజమహమ్మద్ సార్కి ఇంట్లో మాకు సభ్యునిగా చేర్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. సార్, ఎన్ఎస్ఎస్ ముగింపు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన కళాశాల ప్రిన్సిపల్కు మరియు ఇతర లెక్చరర్స్కి అందరికీ కూడా ఎన్ఎస్ఎస్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మనం ఈ వారం రోజుల పాటు ఎన్ఎస్ఎస్ క్యాంప్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ముఖ్యంగా మనము ఊరికి రోడ్డు ఫార్మేషన్ వేయడం జరిగింది, అదేవిధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అదేవిధంగా జలశక్తి అభియాన్ యోజన గురించి మనం ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించాము. ముఖ్యంగా జలశక్తి అభియాన్ యోజనతో పాటు స్వచ్ఛ భారత్లో భాగంగా పరిసరాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే COVID-19 పైన కూడా మనం అవగాహన కల్పించాము. ఒక సర్వే కూడా నిర్వహించాము. ఈ సర్వేలో జనాభా లెక్కలు సేకరణ చేశాము. అదేవిధంగా COVID-19లో ఎంతమంది మరణించారనేటువంటి విషయాన్ని సేకరించాము. ప్రజలకు ముఖ్యంగా COVID-19 వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనము తెలియజెప్పాం. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అనేటువంటి, అటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వ పథకాల మీద కూడా ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించడం అనేటువంటిది జరిగింది. ఇంతేకాకుండా మామూలుగా అవగాహన ర్యాలీలు కూడా నిర్వహించాం. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కువ శాతం అంతా కూడా ఈ చిన్న పిల్లలకు పెళ్లి చేయడం అనేటువంటిది ఉంది. సో అటువంటి దురాచారం గురించి కూడా మనము ప్రజలందరికీ కూడా అవగాహన చేయడం అనేటువంటిది జరిగింది. విద్యార్థులంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి ఇన్ఫర్మేషన్ సేకరించడమే కాకుండా వాళ్ళకందరికీ కూడా వివిధ రకాలైనటువంటి అవగాహన కల్పించడం అనేటువంటిది కూడా ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగా చేయడం జరిగింది. అంతేకాకుండా మనము పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనాన్ని, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి కూడా మనం తెలియజెప్పాము. అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో భాగంగా మనము అత్యంత ముఖ్యమైనటువంటివి, ముఖ్యంగా దృఢ సంకల్పాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, మన యొక్క మూర్తిమత్వాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మరియు యోగా గురించి, ధ్యానం గురించి, అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, మరియు అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏదరా అంటే, మామూలుగా ఈ మధ్యకాలంలో విద్యార్థులకు అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. వాటి యొక్క ప్రాధాన్యత గురించి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏం చదివితే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కాగలము, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా పెంచుకోవాలి, అదేవిధంగా కంప్యూటర్ స్కిల్స్ ఏ విధంగా పెంచుకోవాలి మొదలైనటువంటి అన్ని అంశాలపైన కూడా విద్యార్థులకు అవగాహన కల్పించడం అనేటువంటిది ఈ కార్యక్రమంలో జరిగింది. సో ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు. విద్యార్థులంతా కూడా చాలా బాగా కమిట్మెంట్గా పనిచేసి మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో అటు బీఏ విద్యార్థులు కానీ, బీకామ్ విద్యార్థులు కానీ, బీఎస్సీ విద్యార్థులు కానీ అందరూ కూడా చాలా బాగా వర్క్ చేసి మన క్యాంపస్ దగ్గరలో ఉన్నటువంటి ఈ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఈ విధంగా చేయడం అనేటువంటిది నిజంగా మనము అభినందించదగ్గ విషయం.
సో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఎన్ఎస్ఎస్ వాలంటీర్కి కూడా ఎన్ఎస్ఎస్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మీ క్యాంప్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ సర్టిఫికేట్స్ తీసుకొని తర్వాత రాబోయేటువంటి ఎగ్జామ్స్లో బాగా ప్రిపేర్ అయ్యి ఈ ఎన్ఎస్ఎస్ పైన అవగాహన పెంచుకోవడమే కాకుండా మీ ఊరు ప్రాంతాల్లో కూడా వెళ్ళి ప్రజలకు అందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.